నమస్తే, ఆర్కే టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. కుర్మ యాదవ్లకు గొర్రెల పంపిణీ, జెండా ఊపి ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్. జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కౌన్సిలర్ షౌకత్ అలీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకుడు ఎన్పి వెంకటేష్. దేవరకద్రలో కుర్మ యాదవ్లకు గొర్రెలు పంపిణీ చేసిన మంత్రి తలసాని, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుర్మ యాదవ్లకు గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎక్కడా లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలో R&B అతిథి గృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తన మదిలో పుట్టిన ఆలోచన అమలు చేయడంలో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. అందులో భాగంగానే గొల్ల కుర్మలకు ఎలాంటి బ్యాంకు లింకేజీలు కానీ షరతులు కానీ లేకుండా నేరుగా పేదలకు లబ్ధి చేకూరే విధంగా ముందడుగు వేస్తున్నారన్నారు. ఇది కుర్మ యాదవులు అభివృద్ధి చెందడానికి చక్కటి వరంగా భావించాలన్నారు. దేశంలో అణగారిన బడుగు బలహీన వర్గాల కోసం ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి నిరూపించి చూపిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఎంత అభిమానంతో ప్రభుత్వం పనిచేస్తుందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలుసు. ఐదేళ్ల కోసం గుర్తొస్తుంటే ఇవాళ రోజు మమ్మల్ని గుర్తు చేస్తున్నారు ఈ నాయకులు అని చెప్పి మీరు నిర్ణయాల్సిన అవసరం ఉంది. ఐక్యమత్యంతో మీరు ఎంత గట్టి ఉంటే మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వానికి ఇంకా గట్టి ఇవ్వాలని వస్తుంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఫలితాలు ఈరోజు ప్రజలకు అందుతూనే సంతోషం, ఎంతో సంతోషంగా మాకు ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. మరి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన కార్యక్రమాలు మన రాష్ట్రంలో చేపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరు బాగుపడాలి, గతంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు మరి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మరి అదేవిధంగా సంబంధిత అధికారులను కూడా మరి కమిటీలో చేర్చి మనం గొర్రెలు కొనుక్కొచ్చేటప్పుడు కూడా ఎవరైతే గొర్రె కాపర్లు ఉన్నారో కుర్మ కానీ యాదవ కులస్తులను తీసుకెళ్ళి ఈ కార్యక్రమంలో నిమగ్నం కామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్నామనేటువంటి ఒక విషయం ముఖ్యమంత్రి గారు చెప్పగానే ప్రతిపక్షాల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అది జరుగుతుందా? ఇది అవుతుందా? ఇది చేయగలుగుతారా? ఇన్ని గొర్రెలు దొరుకుతాయా? ఈ ప్రభుత్వం దగ్గర ఇంత డబ్బు ఉందా? రకరకాల అనుమానాలు. ఎందుకంటే జీవితంలో 40-50 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ వాళ్లకు మన గురించి ఆలోచించే ఓపిక వాళ్ళకి లేకపోయింది. అప్పుడు వాళ్ళ ఆలోచనల్లా ఎలక్షన్లు రాగానే గొల్ల కుర్మలు ఎవరుంటారు, వాళ్ళ సంఘాలు ఎక్కడ ఉంటాయి అప్పుడు వచ్చి మాట్లాడమే తప్ప ఏ రోజు కూడా మనం మేలు చేద్దామనేటువంటి ఆలోచన గడిచిన ప్రభుత్వాలకు లేవు. కానీ ఈ కార్యక్రమం ఒకసారి మీరు ఆలోచిస్తే, మేము మొదలు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకుందామనేటువంటి చెప్పిన సందర్భంలో మీకందరూ తెలుసు 1998 సంవత్సరం అంటే దగ్గర దగ్గర 20 సంవత్సరాల కింద సొసైటీలు ఏర్పాటైనాయి. 20 సంవత్సరాల నుంచి సొసైటీలు ఏర్పాటైన తర్వాత అందరు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎప్పుడు NCDC డబ్బులు వస్తాయి, ఎప్పుడు మనం గొర్రెలను కొనుక్కుందాం, మనం ఎప్పుడు మనకు ఆదాయాలు వస్తాయని చెప్పి మనం ఆలోచించాం. కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయలే. అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అడిగింది NCDC డబ్బులను రిలీజ్ చేస్తే దీనికి గ్యారంటీ ఎవరు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందా అని అడిగాను. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము గ్యారంటీ ఉండమని చెప్పాను. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మేము కూడా గ్యారంటీ ఉండమని చెప్పాను. కానీ మన ముఖ్యమంత్రి గారికి చెప్తే సార్ ఇట్లా 398 కోట్లు రిలీజ్ అవుతున్నాయని చెప్పి మరి ఈ NCDC ద్వారా వచ్చేటువంటి రుణం తీసుకుందాము అని అంటే వాళ్ళు కౌంటర్ గ్యారంటీ అడుగుతున్నట్టే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ఇది లబ్ధి చేకూరేది, దీని వలన లాభం పొందేది
మనగుళ్ళ కుర్మను నేనే గ్యారెంటీ ఉంటాను సంతకం పెట్టి. ఆయన సంతకం పెట్టిన తర్వాతనే ఫస్ట్ ఫేజ్ సెకండ్ కేజ్ సెకండ్ ఫేజ్ మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినాయి. మరి వచ్చినప్పుడు కూడా ఆ స్కీమ్ లక్ష్యం కూడా మీకు తెలుసు, 60% ఏమో లోన్ ఉంటుండే, 20% సబ్సిడీ ఉంటుండే, 20% మొదలే కట్టాలి. అంటే 20% సబ్సిడీ తీసి 80% మనం మిత్తితో కట్టాలి. ఆ మిత్తితో కట్టాలనేటువంటి సందర్భంలో అదేమో మిత్తి విషయానికి వస్తే 10.75% మిత్తి. రెండోది మన కుటుంబం గిరి పెట్టాలి, మన పొలం పెట్టాలి, మన ఇల్లు పెట్టాలి, బ్యాంకు దగ్గర రుణం పెట్టాలి లోన్ కింద. అయితే ఆ కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన, సార్ బాగా మా వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు, దీని ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది, 10.75% మిత్తి ఉన్నది సార్ అని అంటే దాన్ని పావులా వడ్డీ కిందకి ఇచ్చాడు. పావులా వడ్డీ కిందకి ఇస్తే మనకు మిత్తే పడదు, ఆ విధంగా మనం ఆదుకుండు. ఆ తర్వాత మధ్యకాలంలో ఒకసారి పిలిచి, మరి ఈ స్కీమ్ ఎట్లా జరుగుతుంది, మరి ఎట్లా బెనిఫిట్ అవుతుంది, మన వాళ్ళకి న్యాయం జరుగుతుందా అని అడిగాడు. నేను చెప్పిన ఊర్లో 5-6 మందికి జరుగుతుంది, ఒక ఊర్లో 100 కుటుంబాలుంటే 1-2 ముగ్గురికి జరుగుతుంది తప్ప అందరికి జరుగుతలేదంటే అది పనికిరాని స్కీమ్, నేను ఒక కొత్త స్కీమ్ తీసుకొస్తా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఈ భారతదేశ చరిత్రలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఈ కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే నీతికి నిజాయితీకి మారు పేరుగా ఉన్నటువంటి గొల్ల కుర్మలని మనం ఆర్థికంగా పరిపుష్టి చేయాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చి 125,000 తోని 20 పిల్లలు ఒక పొటేలు కొందాం, దీనికి కావలసినటువంటి కార్యక్రమాన్ని మీరు తయారు చేయండి అని చెప్పి అధికారులకు చెప్పాడు ముఖ్యమంత్రి గారు. దాంట్లో 75% సబ్సిడీ. మరి ఈ కార్యక్రమం ఇచ్చిన తర్వాత దీంట్లో గొర్రెలిచ్చి ఏదో చేతులు దొరుకుకోవడం కాదు, దీనికి కావలసిన గడ్డి కావాలి, దీనికి కావలసిన మందులు కావాలి. మరి గడ్డి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఇంతకుముందు అడవిలో గొర్రెలు తీసుకపోతే ఫారెస్ట్ అధికారులు రానియలే ఎదగొట్టేసింది. మనం మేత ఎక్కడ చేసుకోవాలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే, కానీ ఫారెస్ట్ అధికారులని హార్టికల్చర్ అధికారులని మరి అదేవిధంగా మంత్రులను కూర్చోబెట్టి మన రాష్ట్రంలో మరి అడవి భూమి ఎంత ఉన్నది అంటే 1,00,000 ఎకరాలు ఉంది. దాంట్లో మన గడ్డి మీద పెంచుకోవడానికి ఎంత ఉపయోగపడుతుంది అంటే 45,00,000 ఎకరాలలో గడ్డి పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వమే ఆ గడ్డి పెంచి ఆ గడ్డి మీదకి ఇవ్వడానికి మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. నేను ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళ కుర్మలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన దగ్గర జీవాలు గొర్రెలతో పాటు మేకలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, రకరకాల జీవాలు ఉంటాయి. కాబట్టి మీకు సొంత భూమి 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు మీకుంటే దాంట్లో కొంత గడ్డి పెంచుకోవడానికి కూడా మీరు అది కూడా ఉపయోగించుకోండి. 75% సబ్సిడీ మీద గడ్డి విత్తనం ఇస్తాం. అంటే ఒకవేళ 100 రూపాయలు ఉంటే 75 రూపాయలు మాఫీ చేస్తారు. ఒకవేళ ఆ గడ్డి విత్తనం ధర ఎంత ఉంటుందో దాని మీద 75% మాఫీ చేస్తే మీ భూమిన కనీసం మన జీవాలకు సంబంధించినటువంటి గడ్డి మీరు పెంచుకోండి మీ వరకు సరిపోయే విధంగా. ఎందుకంటే అక్కడ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఒక్క మహబూబ్ నగర్ జిల్లా అంటే పాత మహబూబ్ నగర్ జిల్లా అంటేనేమో ఇక్కడ వనపర్తి అయిపోయాయి, నాగర్ కర్నూలు అయిపోయాయి, మన గద్వాల్ అయిపోయాయి మహబూబ్ నగర్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఒక్క మహబూబ్ నగర్ జిల్లా అంటే కొత్త జిల్లా, ఈ కొత్త జిల్లాలనే మీకు 11,00,000 గొర్రెపిల్లలు కావాలి. కాబట్టి మనం ఆల్రెడీ నేను ఇంతకుముందే కలెక్టర్ గారిని అడిగితే మేము 300 యూనిట్స్ అన్ని ఐడెంటిఫై చేసి పెట్టినాం, కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ అక్కడికి వచ్చేసరికి అన్ని సరిసమానంగా దొరకవు గొర్రెలు, మీకు తెలియదు ఏముంది, కొంత అటు ఇటుగా ఉంటాయి. కాబట్టి అటువంటివి కూడా మనము ఇప్పుడు తెచ్చిన తర్వాత పెంచుకునేటప్పుడు కదా మనం ఏం చేయాలనేది. ఇక కాంగ్రెస్ వాడు మాట ఎట్లుంటుంది, గొర్రెలు తెచ్చారు కదా మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అవి బతుకుతాయా అంటే. ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ ఉన్నవాడు అమెరికాలో బతుకుతున్నాడు కదా, మరి అమెరికాలో బతికేటోనికి మందు మాకు ఉంటుంది కదా,
మరి అదే విధంగా వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉన్న జీవాలకు కూడా మరి మన దగ్గర ఉన్నటువంటి మందు బాపునది అన్ని విధాలుగా వ్యాక్సినేషన్ కానీ నటల మందు కానీ అన్ని రెడీ చేసుకొని మేము పెట్టినాం. మరి అదే విధంగా మొబైల్ వెహికల్ మీకు ఇంకా 20-25 రోజులల్లా మీకు మొబైల్ వెహికల్ వస్తుంది సంచార పశు వైద్యశాల. మరి సంచార పశు వైద్యశాల వచ్చిన తర్వాత ఆ బండి మీ నియోజకవర్గం దేవరకద్ర హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది. అన్ని కాన్స్టిట్యూన్సీలో ఒక్కొక్కటి ఇస్తున్నాం. దాంట్లో డాక్టర్ ఉంటాడు, కంపౌండర్ ఉంటారు, బంధువులు ఉంటారు. అందుకే వస్తూస్తే మా మీ ఎమ్మెల్యే గారు మా వెంకన్న చెప్పినా నేను ఆ బండి వచ్చినాక తర్వాత నీకు ఎన్ని మండలాలు ఉన్నాయంటే 7 మండలాలు ఉన్నాయని చెప్పాడు. వారానికి ఒక మండలం నువ్వే పోవాలి ఆ బండి మీద అని చెప్పిన పోయి ఆ మండలంలో ఉన్నటువంటి బుల్ల కుర్మలకు చెప్పు మేము మందు తీసుకొని వస్తున్నా, మందులంతా ఒక 2-3 దగ్గర జమ చేయండి, నేనే వస్తా అని చెప్పి చెప్పని చెప్పి నేను చెప్పిన ఉంటే ఇంతకుముందు ఆ బండి మీ దగ్గరగా ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే వెటనరీ హాస్పిటల్ పశు వైద్యశాల సరిగా లేదు, డాక్టర్లు సరిగా లేరు, మందులు సరిగా లేవు అనేటువంటిది ఉంటుండే. కానీ మీకు ఆ బాధ కూడా పోయింది. అంటే మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఎట్లుంటుందంటే కింది దాకా ఆలోచిస్తాడు ముఖ్యమంత్రి గారు. మనం ఇచ్చి చేతులు దొరుకుకోవడమే కాదు దీనికి ఎట్లా మేత ఎట్లా పెట్టాలి, దీనికి మందు ఎట్లా ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతోనే మరి ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది కొన్ని అనుమానాలు ఏమంటారంటే ఎక్కడో పోయే గొర్రెలు కొనేది ఏంది మా దగ్గరనే కొనొచ్చు కదా అంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న గొర్రెలు కొంటే గోల్మాల అవుతుంది అక్కడక్కడనే తిప్పుతారు. ఈ ఊరికే నా ఊరు తిరగబట్టి ఆ ఊరికే నీ ఊరు తిరగబట్టి మనం అనుకుంది ఏంది ఇప్పటికే ఒక 1 కోటి చిల్లర గొర్రెలు ఉన్నాయి. మనకి ఇంకో 1 కోటి చిల్లర గొర్రెలు వస్తే మీకు 2 సంవత్సరాలలో 3 ఈతలు వస్తాయి. మరి ఈ 3 ఈతలు వచ్చినప్పుడు నీకు టౌన్ కానీ పట్టణం కానీ గ్రామం కానీ ఏ రోడ్డు మీద పోయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు తప్ప ఏమి కనిపించవు. ఆ పరిస్థితులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొచ్చిందంటే బ్రహ్మాండమైనటువంటి నీళ్లు వస్తున్నాయి. ఈరోజు ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? నీ ఊర్లలో పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి కదా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కదా. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు నీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ కార్యక్రమం కూడా గొల్ల కుర్మలు కూడా ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఎవడో గాలివాడు మాట్లాడితే గాలి మాటలు మాట్లాడితే మీరు పట్టించుకోవద్దు. ప్రతి ఆఖిరి మనిషి వరకు ఇప్పించేటువంటి బాధ్యత మాది, డెఫినెట్గా ఇప్పిస్తాం. ఇంకోటి మెంబర్షిప్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా కొంతమంది మెంబర్షిప్ తీసుకుంటలేరని కూడా చెప్తుండ్రు, వాళ్ళు కూడా టెన్షన్ పడకండి, వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మీరు కూడా దయచేసి, రెండోది కొంతమంది కొన్ని కుటుంబాలు ఏదో 31,250 కట్టాలంటే ఇబ్బంది పడుతుందని చెప్పారు ఆ 25%. కాబట్టి గొల్ల కుర్మలు మీరే సంఘంగా ఉండి వాళ్ళని ఆదుకోండి మీరు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే మరి ప్రభుత్వ ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మీకు మందుకు కానీ మాపుకు కానీ ఏ లోటు లేకుండా ఈ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇప్పుడు చూడు, ఈరోజు గొర్రెలు వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తెచ్చారు ఇప్పుడు గొర్రెలని? మీ మంత్రి గారు ఎంబడిపోయి ఆ బార్డర్లో పోయి పొద్దున్న నుంచి తీసుకొని వస్తుంది. ఇంతకుముందు ఈ సోయి ఈ నాయకుల గౌరవంగా ఉండేనా? మరి ఉండదు కదా. ఈరోజు కష్టపడి మీకు న్యాయం చేయాలి. రెండోది మన యాదవ గొల్ల కుర్మలో కూడా ఇదే కాదు, రేపు ఈ గొర్రెలతో సరిపోదు మీకు. మీ పొలాలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. మరి ఆ పొలాలకు కూడా వచ్చే సంవత్సరం మార్చి నుంచి ఎకరానికి 4,000 రూపాయలు ఇస్తారు. దానికి కూడా నీళ్ళు ఇవ్వబట్టే కరెంట్ ఇవ్వబట్టే మనకి ఎరువులకు విత్తనాలకు పెట్టుబడి కూడా ఇవ్వబట్టి ఇవ్వడానికి ఇస్తాడు ఈ ప్రపంచంలో. ఈ భూమి మీద కూడా నిచ్చినా ఇంతకుముందు ఎరువులు విత్తనాలు వర్షం పడ్డాలంటే మనకు దొరకాలంటే పోలీస్ స్టేషన్ దగ్గర లైన్ కడుతుండే. ఎరువులు విత్తనాలు దొరుకుతుండేనా? మరి ఇప్పుడు రెడీ లేవా? కాబట్టి ఇన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి గారు మీకోసం ఆలోచించి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు. కాబట్టి మీ దాంట్లో కూడా ఆ గ్రామాలలో కొంతమందికి రాకపోతే మీరే నచ్చ చెప్పండి, తప్పకుండా అందరికి వస్తుంది. కొద్ది వెనక ముందు ఈ కార్యక్రమం కూడా నిరంతరంగా కొనసాగుతుంది. ఇవాళ కొంతమందికి ఇచ్చి సరిపడదు, ఇది ఇక కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండాలి. తప్పకుండా మరి మీ ఎమ్మెల్యే గారు అందరికి పిచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుర్మ యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణం మధ్య ప్రారంభమైంది.
మంగళవారం ఉదయం కృష్ణా మండలం వాసునగర్ చెక్పోస్టు దగ్గర కర్ణాటక నుండి వచ్చిన గొర్రెల లారీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్లు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం సక్రమంగా అమలయ్యే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామన్నారు. గొర్రెల పెంపకంలో రాష్ట్రంలోని పాలమూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం గొర్రెల పంపిణీ మాత్రమే కాకుండా వాటికి కావలసిన మేత పండించేందుకు కావలసిన విత్తనాల్ని ఉచితంగా అందజేస్తుందన్నారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పోరాటంలో అటు ఉద్యమం చేస్తూనే రాష్ట్రం ఏర్పడితే భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ఎలా చేయాలో ఆలోచించారన్నారు. అందులో భాగంగానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు కుల వృత్తులు మరియు రైతుల సంక్షేమంపై కృషి చేస్తున్నారని, ఇది రాజకీయ లబ్ధి కోసం కాదని, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఆయన ముందుకెళ్తున్నారన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో గొర్రెలు వస్తున్నాయంటే ఇక మన ఆదాయం పెరుగుతుంది కదా అని చెప్పి ఎంతో సంతోషంగా అందరు అధికారులు మరి అందరం పోయి గొర్రెలను తీసుకొచ్చి ఈరోజు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ కావడం అనేది చాలా గొప్ప అదృష్టం. మరి అందరు గమనించాలి, యాదవులు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ యాదవుల గురించి ఆలోచన చేసేటువంటి దాఖలాలు లేవు. లల్లు ప్రసాద్ గారు కావచ్చు, మురేన్ సింగ్ గారు కావచ్చు, ఎవరు గారు కావచ్చు, మరి ఎవరు ఆలోచన చేయండి. రాజకీయంగా బలపడాలి, ఆర్థికంగా బలపడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. అన్ని రంగాల్లో మీకు అందరికీ కూడా రావాలంటే ధైర్యము, శక్తి, నిజాయితీ ఉన్నటువంటి ఈ కులానికి మరి ఆదరణ ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ఈరోజు యాదవులను చూసి చాలామంది మా కులంకి ఏమైంది, మా వృత్తి ఏమైంది అని మాట్లాడుకుంటూ ఉండడం జరుగుతూ ఉంది. కూడా చెప్తా ఉన్నాను, అందరినీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అందరికి కూడా ఖచ్చితంగా అన్ని కులాలకు అన్ని వృత్తులకు ఎప్పుడైతే మన వ్యవసాయం బాగుపడుతుందో అన్ని బాగుపడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ గొల్ల కురువలకు ఒక మరపురాని పండగ దినం, ఇవాళ ఒక మరపురాని పండగ దినం. ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వాళ్ళ కుల వృత్తిని వాళ్ళు మంచిగా చేసుకుంటే జీవితంలో బాగుపడతారని చెప్పి ఇవాళ ఒక పెద్ద ఎత్తున స్టార్టింగ్లో మాకందరికీ ఏం చెప్పిందంటే దాదాపు 4 లక్షల కుటుంబాలు ఉన్నాయి, 80 లక్షల గొర్రెలు, 4 లక్షల పొట్టేళ్ళు అని చెప్పిండ్రు. కాకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చూస్తే దాదాపు 7 లక్షల పై చిలుకు రిజిస్ట్రేషన్లు అని, అంటే దాదాపు 1,40,00,000 గొర్రెలు మనము ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపి మనం తీసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ మాకు చెప్తుంటాడు, అయ్యా ఇవాళ 1 కోటి గొర్రెలు మనకు వచ్చినా కూడా అవి
మూడు సంవత్సరాల దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల గొర్రెలు అయితే మనకు దాదాపు 30,000 కోట్ల ఆదాయం మన గొల్లకురు వాళ్ళకు వస్తుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి ఇవాళ ప్రారంభం అవ్వడం జరుగుతాయి. దాదాపు 27,000 యూనిట్లు ఈ సంవత్సరం మేము ఇక్కడ మనం గ్రౌండింగ్ చేయాలా, అంటే దాదాపు 540,000 యూనిట్లు ఈ సంవత్సరం మాత్రంకు మనం చేయాలా, వచ్చే సంవత్సరం ఇంకొక 540,000 యూనిట్లు దాదాపు 11,00,000 యూనిట్ మన గొర్రెలు ఈ 2 సంవత్సరం లోపల మన జిల్లాలోనే మనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. మహబూబ్నగర్ జిల్లా అనేది గొర్రెల పెంపకంలో మన రాష్ట్రంలోనే తెలంగాణలోనే ఫస్ట్ ఉంటుంది, అంటే ఇక్కడ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. మేము పెట్టిన లెక్క ప్రకారం దాదాపు 16 లక్షల నుంచి 17 లక్షల పాపులేషన్ ఈరోజు మనకు ఉన్నాయి. అంటే దాదాపు దానికి ఈక్వల్గా 11 లక్షల గొర్రెలు మనం ఈ సంవత్సరం 2 సంవత్సరంలో ఇక్కడ గ్రౌండింగ్ చేయబోతున్నాము. ఆ 16 లక్షల్లో కూడా మీరు లెక్క పెట్టుకుంటే దాదాపు 8 లక్షలు మగ పిల్లలు ఉంటాయి, 8 లక్షలు మన గొర్రెలు ఉంటాయి, మిగతావి మనకు మీట్ మార్కెట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గ్రౌండింగ్ చేయాల్సింది చేయబోతున్న ఈ 11 లక్షలు దాదాపు 10.5 లక్షల వరకు మనకు గొర్రెలే ఉంటాయి, ఆడగొర్రెలే ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఎంత ఆడగొర్రెలు ఉంటాయో దానికేను ఎక్కువ మనం ఈ 2 సంవత్సరాలను తీసుకురాబోతున్నాం. అంటే ఈ ఆడగొర్రెలు మనకు ఎంత తీసుకొస్తున్నా మీ అందరికీ తెలుసు, దాదాపు 2 సంవత్సరానికి 3 ఈత ఉంటాయి. మన మహబూబ్నగర్ జిల్లాలో మనం 3 సంవత్సరాల తర్వాత చూస్తే దాదాపు మనకు ఒక 30-40-50 లక్షల దాకా కూడా ఇది పెరగడానికి మంచి అవకాశం ఉన్నాయి. నేను అక్కడ మన హైదరాబాద్ మీట్ మార్కెట్ ఉంది, ఇంతకుముందు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న, అక్కడ ఏం చెప్తారంటే మనకు మహబూబ్ నగర్ నుంచి వస్తున్న గొర్రెలు టేస్ట్ దేనికి రాదంటారు. దాంట్లో ఒక 2-3 నెలలు స్పెసిఫిక్గా ఆ 3 నెలల నుంచి తెచ్చుకుంటారు. ఇక్కడ మహబూబ్ నగర్ మీట్ చాలా టేస్ట్ ఉంటుంది అని స్పెషల్గా ఇక్కడ వచ్చి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో మన మీటకు చాలా మార్కెట్ ఉంది, మన గొర్రెలకు చాలా మార్కెట్ ఉంది. ఇప్పుడు ఇవాళ 2-3 రైతులతో మాట్లాడితే సార్ రేట్ ఎక్కువ చెప్తున్నారు సార్ అక్కడ మన కుప్పల్లో అని చెప్తున్నారు. నేను వాళ్ళకి అదే చెప్పాను, చూడగా 2-3 సంవత్సరం తర్వాత మీ గురించి కూడా అట్లాగే చెప్పుకుంటాను, ఎందుకు రేట్ ఎక్కువ చెప్తున్నారు, అక్కడ ఉన్నాయి అవసరం మనకు వెళ్ళి తెచ్చుకుంటున్నాను రేట్ ఎక్కువ చెప్పుకుంటున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఈ సంగతి ఉండదు. ఎవరికి ఏం గొర్రెలు కావాలంటే కూడా వాళ్ళు ఈ సైడ్ రావాల్సిందే, తెలంగాణలో ఎక్కువ గొర్రెలు ఉందంటే అక్కడ వెళ్ళి చూసుకుందాం 2 ఏళ్ళు. అట్లాంటి ఒక పరిస్థితికి 2 సంవత్సరాలకు మనకు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన గొర్రెలను జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనకు 2 కావాలి, నీళ్ళు కావాలి, మేత కావాలి. మేత కోసం ఆల్రెడీ మా డాక్టర్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేయాలని మనం ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు ఎవరెవరికి పంట తోటలు ఉన్నాయో వాళ్ళతో కూడా మన వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. మీ గ్రామంలో కూడా ఎవరికైనా పంట తోటలు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి అడగవచ్చు. పంట తోటలు ఇంతకుముందు ఉండేది కొత్తగా ఏం కాదు, ఇంతకుముందు ఒక 15-20 రోజులు గొర్రెలు తీసుకెళ్ళి అక్కడ పెడతాం, దానికి పేరు కూడా చెప్తారు. ఏంటంటే మందం పెడతాం, మంద వేస్తారు. అక్కడ వేస్తే వాళ్ళు అక్కడ ఉన్న మన ఏం ఎరువు కూడా పనికి వస్తుంది, ఇక్కడ కింద ఉన్నవి తినేసి వచ్చేస్తుంది. బట్ అది కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి. ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం, ఇప్పుడు స్టైలో గ్రాస్ అని ఒక మంచి గ్రాస్ వస్తుంది, అది తింటే మంచిగా వెయిట్ పెరుగుతాయి. ఆ గ్రాస్ విత్తనాలు ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఆల్రెడీ మనకు వచ్చినాయి విత్తనాలు, మన చేతిలోనే ఉన్నాయి. 3 మెట్రిక్ టన్ వచ్చినాయి, 4 మెట్రిక్ టన్ను విత్తనాలు మన చేతిలో ఉన్నాయి. వర్షం పడింది కాబట్టి ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టుకున్నాం. మీ గ్రామంలో మీకు ఏమైనా పంట తోటం వేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటే మేము అక్కడ గ్రాస్ వేస్తాము. మీరు మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత మనం మంద పెడితే అక్కడ గొర్రెలకు తినడానికి ఉంటుంది, ఆ పంట తోటం కూడా ఏదో దొరుకుతాయి. ముఖ్యంగా కుర్మ యాదవ సోదరులు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన పోరాట సందర్భంగా, ఆ 14 ఏళ్ల పోరాటం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉద్యమాన్ని నిర్మిస్తూనే మరి గట్టి నమ్మకంతో ఎట్లా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా బంగారు తెలంగాణ నిర్మించాలని ఆలోచన అప్పటి నుంచే మొదలు కావడం జరిగింది. ఉద్యమ సందర్భంలో ఎక్కడికక్కడ బయటికి మాట్లాడడం కానీ లేకపోతే ఇంటర్నల్గా డిస్కషన్లో కానీ చాలాసార్లు చాలా సందర్భాల్లో మరి డిస్కస్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి వేసుకున్న ప్రణాళికలే ఆలోచనలే అది ఈరోజు ఒక్కొక్కటిగా వాటి అమలు చేస్తూ ముఖ్యమంత్రి గారు
ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్దపట్ల మాట్లాడిన పెద్దలంతా చెప్పినట్టుగా ఇది ఒక మహత్తర కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. మరి గ్రామీణ ఆర్థిక పరిపుష్టి చేయడానికి గ్రామీణ ప్రాంతాలు బాగుంటేనే, గ్రామాల్లో ఉన్న రైతులు మిగతా ప్రజలంతా బాగుంటేనే మన రాష్ట్రం దేశం బాగుంటున్న దిశగా మరి కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతులకు సంబంధించి ఎన్ని అంశాలు చేపడుతున్నాయి, రైతులకు ప్రాజెక్టు కడుతూ సాగునీరు అందించడానికి ప్రయత్నాలు చేస్తూ మరి రైతుకు వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా పరిపుష్టం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క కుల వృత్తులను ప్రోత్సహించాలి, వాటందరికీ కూడా సహకారం అందించాలని ఆలోచనతో ఒక గొప్ప కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు ఎవరు కూడా ఆలోచించలే, కనీసం ఊహించలే. మరి ఈ కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుర్మ యాదవ్ సోదరులు వాళ్ళు సుతాగా వీటిలో అనుభవం ఉంటుంది కాబట్టి వారికే సపోర్ట్ చేసి వారికి ఇవి అందిస్తే ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళు లాభపడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర మరి ఆర్థిక రంగం కూడా బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం ఆర్థిక బలపడుతుందనే ఆలోచనతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మరి ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టినప్పుడు ఉన్న ఆలోచనలు అంచనాలు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని మనం ఇంకా మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో సాధకాలు గమనించి దాంట్లో ఇబ్బందులు గమనించి మరి వాటిని ఇంకా మెరుగ్గా మరి యాదవ సోదరులకు ఈ కుర్మ సోదరులకు కుర్మ యాదవ సోదరులకు ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు బాగుపడే దిశగా వీటిని అమలు చేయవలసిన బాధ్యత ఉంటుంది. మరి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ఇప్పుడు శ్రీఆర్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న అంశాలు మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మనం ఈరోజు లాంచింగ్ ప్రోగ్రాం చేసుకున్నాం. ఈ లాంచింగ్ ప్రోగ్రాం సందర్భంగా ముఖ్యమంత్రి గారితో పాటు అన్ని కాన్స్టిట్యూన్సీలో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ లాంచ్ చేయడంలో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున తీసుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. దీనికి ఏదో కేవలం ఏదో రాజకీయంగా లాభం పొందడం పబ్లిసిటీ చేసుకోవడమే కాదు, ఈ కార్యక్రమ యొక్క దీని యొక్క అంశాన్ని దీంట్లో ఉన్న ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ముఖ్యంగా కుర్మ యాదవ సోదరులకు దీని విశేషాలను తెలియజేయడానికి దీని ఒక పకడ్బంది అమలు చేయడానికి. ఎందుకంటే గతంలో ఈ కార్యక్రమాలు అక్కడక్కడ కొన్ని జరిగినా దాంట్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం రాష్ట్రంలో కొనొద్దు బయటనే కొనాలి ఎందుకు ఆలోచన చేయడం జరిగిందంటే మరి రాష్ట్రంలో కొన్ని అక్కడికక్కడే కొన్ని గతంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి, చిక్కులు ఏర్పడ్డాయి. ఎందుకంటే దాని వాటి రొటేషన్ కూడా జరిగింది. అక్కడ జరగొద్దు, మన రాష్ట్రానికి మన రాష్ట్రంలో మనకి కాకుండా బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కావాలి, మన రాష్ట్రాల్లో ఇంకా సంపద పెరగాలని ఉద్దేశం దీంట్లో ఉంది. ఎంత పబ్లిసిటీ ఎక్కువైతే దాన్ని అంత పకడ్బందిగా పథకాలు అమలు కావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరికీ అవగాహన కల్పించాలి పథకాల పట్ల, దాంతోనే మరి ఇంకా దీని అందరికీ మంచిగా అందడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ రకంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ప్రజలందరికీ ముఖ్యంగా కుర్మ యాదవ్ సోదరులకు ఈ పథకం వాళ్ళ ద్వారా లాభం పొందాలి, దాని ద్వారా వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి. మరి వారికి అవసరమే ఎప్పటికప్పుడు మరి ఇబ్బందులను అధిగమిస్తూ నేను చిన్న చిన్న సాధక పథకాలు ఉన్నా ఈ నిన్న నుంచి మేము ఆలోచన చేస్తాను, కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే అందరూ కూడా జేడీఏ గారు కానీ ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఈ రెండు మూడు రోజుల్లో బయట ప్రాంతాలకు వెళ్ళి రాయచూరు కర్ణాటకకు వెళ్ళి అక్కడ కొనుగోలు చేసే సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఒకటేసారి మనందరూ అక్కడ కొనడానికి పోయినప్పుడు అక్కడ వరకు కొంత రేట్లు ఎక్కువ చెప్పే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అట్లా కాకుండా మరి ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారు, దీంట్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, దీన్ని ఏమి ఏ రకంగా అధిగమించవచ్చు, ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని పకడ్బంది అమలు చేస్తారు విషయంలో పూర్తిగా అవగాహన కల్పించుకొని అవసరం ఉంటే దాంట్లో చిన్న మార్పులు చేర్పులు చేసుకుని అయినా సరే ఈ కార్యక్రమాన్ని పకడ్బంది అమలు చేసుకుందామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కుర్మ యాదవులకు గొర్రెల పంపిణీ, జెండా ఊపి ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్. జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన కౌన్సిలర్ షౌకత్ అలీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకుడు ఎన్పి వెంకటేష్. దేవరకద్రలో కుర్మ యాదవులకు గొర్రెలు పంపిణీ చేసిన మంత్రి తలసాని, అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్న శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతిదృశ్యం ప్రజాపక్షం.